10 రూపాయల నాణాలు చలామణిపై అపోహలు వీడడం లేదు. కొంతకాలంగా 10 రూపాయల నాణాలు చెల్లడం లేదు. చిన్న దుకాణాల నుంచి పెద్ద షాపుల యజమానుల వరకు ఈ నాణాలను తిరస్కరిస్తున్నారు. ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే చెల్లవంటున్నారు. ఇంతకు 10 రూపాయల నాణం నిషేధించారా, చలామణిలో ఉన్నాయా అన్నది బ్యాంకులు కూడా స్పష్టంగా ప్రకటించకపోవడంతో ప్రజలు అయోమయపడుతున్నారు. 10 రూపాయల నాణాల చలామణిపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. అధికారికంగా నాణం చలామణిపై ఎటువంటి ప్రకటన రానప్పటికీ ఎవరూ తీసుకోవడం లేదు. కొందరు వ్యాపారస్తులు ప్రజల నుంచి తీసుకుని బ్యాంకుల్లో మార్చుకోవచ్చనుకున్నా వాళ్లకు చుక్కెదురవుతోంది. పెద్ద మొత్తంలో నాణాలు తీసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారని వ్యాపారస్తులు వాపోతున్నారు. 10 రూపాయల కాయన్ అనధికార నిషేధంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చని చెబుతున్నా రూమర్స్తో ఎవరూ తీసుకోవడం లేదు. 10 రూపాయల నాణం చలామణిపై బ్యాంక్ అధికారులు ప్రకటన చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నుంచి 10 రూపాయల నాణాలు తీసుకుంటున్నా కొంతమంది కండక్టర్లు మాత్రం నిరాకరిస్తున్నారు. అయితే ప్రయాణికులకు చిల్లర సర్దుబాటు చేసే క్రమంలో కండక్టర్లు ఇస్తే స్వీకరించడం లేదు. 10 రూపాయల నాణం విషయంలో బ్యాంకులు చొరవ చూపి విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప అనధికార నిషేధానికి అడ్డుకట్ట పడేట్టు లేదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.